అమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా? రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా. మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన పేరుని 30 సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరదే. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకేయాలయ్యా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. నడపండి అమ్మా నడపండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది. రండి, ఆహ్వానిస్తున్నాం, అందరూ చేరండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. గోరికి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. రాజశేఖర్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. హీ లివ్డ్ అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్. He was faithful to the Congress party, and as much as he was faithful to the Congress party was also faithful to Rajashekhar Reddy garu. And 2 saalu mukhyamantrini chesindi Rajashekhar Reddy gari korika meruku runamaafi aitenemi upadhi haami patakam aitenemi ilantivi enno Rajashekhar Reddy gari dwara Congress party andhra rashtramlo amalu cheyagaligindi. Rajashekhar Reddy garu Congress party nayakudu kabatte Congress party సేవకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలను, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా, ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం, అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ